ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా ఆగడాలు మితిమీరుతున్నాయి. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న ఆ స్మగ్లర్లు ఎక్కడా తగ్గడం లేదు. ఇంతకీ గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? దీని వెనుకున్నది ఎవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి పట్టుబడగా అక్కడి పోలీసులు ఆదిలాబాద్ జిల్లా నుంచే వచ్చినట్లు మంత్రికి చెప్పడం, మంత్రి ఎస్పీతో మాట్లాడడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోనే 92 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. అంతర్రాష్ట్ర ముఠా 8 మంది ఉండగా వారిలో 4 అరెస్టు చేసి 2 కార్లు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే కాదు, మావల గ్రామంలో కూడా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ దొరకడం వల్ల దీంతో మేము ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ప్రాపర్గా ఇంటర్గ్రేషన్ చేసి వాళ్ళందరినీ కూడా బయట తీసి మన జిల్లాలో గంజాయి లేకుండా చేయాలి. సేమ్ టైంలో మన జిల్లా నుంచి కూడా వేరే జిల్లాలో పోకుండా ఇట్లాంటి ఈ ఇల్లీగల్ దందాలు చేసే ఎవరి మీదైనా కూడా మేము ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాము. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడక్నాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. మంచిర్యాల జిల్లా జన్నారంలో అంతకంటే ముందు మరో చోట సైతం గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించారు. చాలా సందర్భాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఏది ఏమైనా అధికారులు గట్టి నిఘా పెట్టి గంజాయి ఫ్రీ జిల్లాగా మార్చాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి పట్టుబడగా అక్కడి పోలీసులు ఆదిలాబాద్ జిల్లా నుంచే వచ్చినట్లు మంత్రికి చెప్పడం, మంత్రి ఎస్పీతో మాట్లాడడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోనే 92 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. అంతర్రాష్ట్ర ముఠా 8 మంది ఉండగా వారిలో 4 అరెస్టు చేసి 2 కార్లు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే కాదు, మావల గ్రామంలో కూడా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఆంధ్ర ఒడిషా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ దొరకడం వల్ల దీంతో మేము ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ప్రాపర్గా ఇంటర్గ్రేషన్ చేసి వాళ్ళందరినీ కూడా బయట తీసి మన జిల్లాలో గంజాయి లేకుండా చేయాలి. సేమ్ టైంలో మన జిల్లా నుంచి కూడా వేరే జిల్లాలో పోకుండా ఇట్లాంటి ఈ ఇల్లీగల్ దందాలు చేసే ఎవరి మీదైనా కూడా మేము ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాము. మంచిర్యాల జిల్లా జన్నారంలో అంతకంటే ముందు మరో చోట సైతం గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించారు. చాలా సందర్భాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఏది ఏమైనా అధికారులు గట్టి నిఘా పెట్టి గంజాయి ఫ్రీ జిల్లాగా మార్చాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కడక్నాథ్ కోళ్ల సాగు చేస్తున్నారా? అయితే మీ కోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.